తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముంబైలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు గవర్నర్ టూర్ సాగుతోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ఈ రోజు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు నరసింహన్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఈ సాయంత్రం దర్శకుడు దాసరి నారాయణరావు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ ప్రతినిధులు ఈ నెల 11న రాజమహేంద్రవరంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. దీనిపై త్వరలో హైదరాబాద్ లో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దాసరి ముద్రగడను కలిసేందుకు కెర్లంపూడి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కరోజు పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ వస్తున్నారు. తిరంగ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో రేపు నిర్వహిస్తున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా. సభ ముగిశాక హైదరాబాద్ వచ్చి రాత్రి ఇక్కడి బస్సు చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. వర్షాలకు జంట నగరాల్లో చాలా చోట్ల రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్లో పాటు ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఏ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మంత్రికి తెలిపారు. దాంతో కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు. ఇక మీదట తమ దృష్టి అంతా నగరంలో బాగా పాడైన రోడ్ల మరమ్మతుల మీదే ఉంటుందని చెప్పారు కేటీఆర్. వర్షాలు తగ్గగానే ఈ పనులు వెంటనే మొదలు పెడతామని చెప్పారు. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్లో కొనసాగడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ తాజా గెజెట్ విడుదల చేసింది. త్వరలో తెలంగాణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దేవినేని నెహ్రూతో పాటు అతని కుమారుడు అవినాష్, మరో సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు టీడీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. గతంలో మేయర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన నేతలు కూడా టీడీపీలో చేరారు. విభజన తర్వాత పీకల్లోటు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యతను చంద్రబాబు భుజానకెత్తుకున్నారని, ఆయన చేసే పోరాటంలో అండగా ఉంటామన్నారు దేవినేని నెహ్రూ. ఒక నేతను నమ్మితే ప్రాణం పోయే వరకు ఆయన కోసం పనిచేస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో మిస్ అయిన AN-32 ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణికులంతా మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. విమానం శకలాల కోసం గాలింపు కొనసాగిస్తామని ప్రకటించారు అధికారులు. జూలై 22న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన AN-32 విమానం కాసేపటికే మిస్ అయింది. విమానం కనిపించకుండా పోయిన సమయంలో ఇందులో 29 మంది ఉన్నారు. ఈ విమానం కోసం ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇండియన్ నేవీ తీవ్రంగా గాలింపు జరిపింది. ఎన్ని రోజులు వెతికినా ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించట్లేదు. అందుబాటులో ఉన్న ఆధారాలు, వెతుకులాటకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ విమానంలో ఉన్న వాళ్లు మరణించినట్లు ప్రకటించారు. అల్పపీడన ప్రభావం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు పడుతున్న వానలతో జనం అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వికారాబాద్ లో నాన్ స్టాప్ వానకు కొత్తగడి దగ్గర వాగులు పొంగి పొందుతున్నాయి. నీటి ఉధృతికి రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లు రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. హైదరాబాద్ లో కేవలం గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం పడింది. ఏలూరు, భీమవరం, తణుకు పట్టణాలు కూడా తడిసిమ్ము దిగాయి. నీరు రోడ్లపై నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరో 24 గంటలు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొడుమూరు నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 1000 ఎకరాలు పంట నీటి మునిగింది. పొద్దుతిరుగుడు, పత్తి, మిరప పంటలకు అపార నష్టం వాటిల్లింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 20,000 ఎకరాల పంట దెబ్బతిందని తెలిపారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. వరద బాధితులను ఆదుకునేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట అభివృద్ధికి టీడీపీ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు పత్తిపాటి. త్వరలో తెలంగాణలో డెజర్ట్ స్కూల్స్ ను ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలంలో పీఎన్పీ పరిశ్రమలో ప్లానింగ్ సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే గొప్ప ఐటీ హబ్ హైదరాబాద్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో టీఎన్జీఓలు కీలక పాత్ర పోషించాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణలో ఉద్యమంలో టీఎన్జీఓల పాత్ర మరవలేమన్నారు. కరీంనగర్లో తెలంగాణ ఉద్యోగుల 70వ వసంతాల ఉత్సవాల్లో ఈటెల పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా టీఎన్జీఓలు పెద్దన్నగా ఉండాలన్నారు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తాడిపత్రిలో కన్న కొడుకును నిద్రిస్తున్న సమయంలో కర్రతో బావి హతమార్చాడు ఓ తండ్రి. స్థానిక పిఎస్ వెనుక భూషణ్ నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా ఆస్తిని పంచమంటూ కొడుకు పెద్దయ్య భూషణపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పెద్దయ్య వికృత చేష్టలు భరించలేని తండ్రి కర్రతో దాడి చేసి హతమార్చాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో రాత్రికి రాత్రి కొత్తగా వినాయకుని దేవాలయం కలిసింది. స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఆలయం వెళ్లడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు పోలీసులు. ఆ ప్రాంత డిఫెన్స్ పరిధిలో ఉండడంతో కంటోన్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే తొలగించాలని అధికారులు భావించిన భారీగా భక్తులు తరలివచ్చారని పూజలు చేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. జీతం అడిగిన పాపానికి యజమాని చావగొట్టిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. కరీంనగర్ కు చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ షోరూం యజమాని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఈసరైనా ఇవ్వాలని కిరణ్ అడిగ్గా చిరాకుపోయిన ఆ యజమాని యువకుడు విచక్షణరహితంగా కొట్టారు. బూటు కాలుతో తన్నాడు. దీంతో కిరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన అతడిని షోరూం సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ లో మరో షాపింగ్.